హలో హాయ్, వెల్కమ్ టు జిప్ టీవీ. ఐపీఎల్ మ్యాచెస్ ఎక్స్ప్లనేషన్ ప్రిడిక్షన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాటర్డే రెండు మ్యాచ్లు ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అవి రెండు ఏంటంటే పంజాబ్ వర్సెస్ రాజస్థాన్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ కోల్కతా. ఫస్ట్ పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. ఇవి రెండు పాయింట్స్ టేబుల్లో ప్రజెంట్ పొజిషన్స్ చూసుకుంటే పంజాబ్ పొజిషన్ వచ్చేసి సిక్స్త్ పొజిషన్లో ఉంది, రాజస్థాన్ వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది. ఈ పంజాబ్ మొత్తం 10 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 5 ఓడిపోయింది. రాజస్థాన్ 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 4 ఓడిపోయింది. ఇక టీమ్స్ విషయానికి వస్తే పంజాబ్ టీమ్ ఓపెనర్స్ వచ్చేసి మయాంక్ అగర్వాల్ అండ్ శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అతను ప్రతిసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్కి, అదే ఆరెంజ్ క్యాప్ కంటెండర్ అన్నట్టు టాప్ స్కోరర్. అతను ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నాడు లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి. ఇక మయాంక్ అగర్వాల్ కూడా పర్లేదు. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే జానీ బెరిస్టో, రాజకప్సా, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, ఇది మిడిల్ ఆర్డరు. మిడిల్ ఆర్డర్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా బౌలింగ్ టీం చూసుకుంటే రిషి ధావన్, కంగీశ్వర్ రబాడా, రాహుల్ చాహర్, హర్షదీప్ సింగ్, సందీప్ శర్మ. బౌలింగ్ టీం కూడా చాలా బలంగా ఉంది. సో ఈ టీం అంతా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. 10 మ్యాచ్ల్లో 5 గెలిచారు, 5 ఓడిపోయారు. కానీ ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ వీళ్ళకి ఇంపార్టెంటే, ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 4 పొజిషన్స్కి రావాలంటే వీళ్ళు ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలని ట్రై చేస్తారు. ఇక ఆర్ఆర్ టీంలో చూసుకుంటే ఆర్ఆర్ టీం ఓపెనర్స్ వచ్చేసి జాస్ బట్లర్, దేవదూత్ పడికల్, వీళ్ళిద్దరు ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ ఏమో సంజు శాంసన్, కరుణ్ నాయర్, సిమ్రాన్ హెట్మేయర్, రియాన్ పరాగ్. ఈ మిడిల్ ఆర్డర్ చాలా బలమైన మిడిల్ ఆర్డరు. ఇందులో కరుణ్ నాయర్ ఒక్కడే లాస్ట్ మ్యాచ్లోనే ఛాన్స్ వచ్చింది తనకి, మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుందని అనుకోవాలి. సో కరుణ్ నాయర్ కూడా ఫామ్లోకి వస్తే వీళ్ళది చాలా బలమైన మిడిల్ ఆర్డర్ అని చెప్పాలి. ఇక బౌలింగ్ అటాక్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ప్రదీప్ కృష్ణ, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ సేన్, ఇది స్ట్రాంగెస్ట్ బౌలింగ్ అటాక్. సో బౌలింగ్ బ్యాటింగ్ చూసుకుంటే టీం చాలా బలంగా ఉంది. సో చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఫస్ట్ సెకండ్ పొజిషన్ కోసం చాలా గట్టి పోటీ ఉంటుంది ఈసారి. ఆ పోటీలో రాజస్థాన్ టీం ఖచ్చితంగా ఉంటుంది, ప్లస్ టైటిల్ కంటెండర్స్ కూడా వీళ్ళు, టైటిల్కి గట్టి పోటీ ఇస్తారు. ఇది పంజాబ్ రాజస్థాన్ టీం యొక్క బలాలు బలహీనతలు. నెక్స్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి సాటర్డే, సెకండ్ మ్యాచ్ ఈవినింగ్. సాటర్డే ఈవినింగ్ వచ్చేసి లక్నో వర్సెస్ కోల్కతా. లక్నో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో ఉంది, కోల్కతా వచ్చేసి 8th పొజిషన్లో ఉంది. లక్నో మొత్తం 10 మ్యాచ్లు ఆడితే 7 గెలిచి 3 ఓడిపోయింది. ఇక కోల్కతా విషయానికి వస్తే మొత్తం 10 మ్యాచ్ల్లో 4 గెలిచి 6 ఓడిపోయింది. ఇక టీమ్స్ యొక్క బలాలు బలహీనతలు చూసుకుంటే లక్నో టీం ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, డీకాక్, వీళ్ళిద్దరిది చాలా మంచి ఓపెనింగ్ పేర్ అని చెప్పాలి. డీకాక్ కొంచెం ఫామ్లో లేడు, తను కూడా ఫామ్లోకి వస్తే వీళ్ళిద్దరిది చాలా బలమైన ఓపెనింగ్ పేర్ అని చెప్పుకోవచ్చు. ఇక మిల్లార్డర్లోనూ దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోని, కృణాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జేషన్ హోల్డర్, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఐపీఎల్ మిల్లార్డర్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రౌండర్సే. దీపక్ హుడా, స్టాయినిస్, కృణాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జేషన్ హోల్డర్ ప్లస్ ఆయుష్ బదోని, మొత్తం 6 ఆల్రౌండర్స్తో ఆడుతున్న టీం ఇది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చమీరా, మోషిన్ ఖాన్, రవి బిష్నోయ్ ప్లస్ ఇంకా జేషన్ హోల్డర్, ప్రతి ఒక్కళ్ళు ఆల్రౌండర్స్ కాబట్టి ఈ బౌలింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళు. సో ఇది చాలా స్ట్రాంగెస్ట్ టీం. ఇంకా బాగా ఆడి నెంబర్ 1 or 2 పొజిషన్ కోసం చాలా టఫ్గా వీళ్ళు పోటీ ఇస్తారు. ఇక కోల్కతా విషయానికి వస్తే కోల్కతా ఫస్ట్ నుంచి ఐపీఎల్లో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదైనా టీం చాలా బలంగా ఉంది అంటే అది కోల్కతానే. కానీ ఈసారి ఈ సంవత్సరం వచ్చేసి వీళ్ళు ఎక్కువ టీమ్ని చేంజ్ చేస్తూ ఉన్నారు, ప్రతి మ్యాచ్కి చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇన్ని చేంజెస్ చేయడం వల్ల ప్లేయింగ్ లెవెల్ అనేది కరెక్ట్గా కాంబినేషన్స్ కుదరట్లేవు వీళ్ళకి, అందుకని మ్యాచెస్ ఓడిపోతున్నారు. ఇప్పుడు ఓపెనర్స్ చూసుకుంటే ఆరోన్ ఫించ్, సునీల్ నారాయణ్, వీళ్ళిద్దరిది ఏది చెప్పలేము, ఇద్దరు ఫామ్లో లేరు. సో ఓపెనింగ్ అంత బాగోలేదనే చెప్పాలి. ఇంకా మిడిల్ ఆర్డర్ శ్రేయస్ అయ్యర్, బాబా ఇంద్రజిత్, నితీష్ రాణా, అంకుల్ రాయ్, ఇది మిడిల్ ఆర్డరు.
మిల్లార్డ్ ప్లస్ ఆండ్రూ రెసెల్ కూడా ఉంటాడు మిల్లార్డర్లో. సో మిల్లార్డర్ కొంచెం బలంగానే ఉంది, కానీ బాబా ఇంద్రజిత్ ఒకడు కొత్త అతను. అతను లాస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు, ఈ మ్యాచ్ కూడా బాగానే ఆడితే బాగుంటుంది. ఇక బౌలింగ్ అటాక్ చూసుకుంటే అనుకుల్ రాయ్, రింకు సింగ్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతి, శివం మావి, ఇది బౌలింగ్ అటాక్. బౌలింగ్ అటాక్ కొంచెం డీసెంట్ అటాకే, కానీ వీళ్ళు ప్లేయింగ్ లెవెన్ అనేది కరెక్ట్ కాంబినేషన్స్ లేకపోవడం వల్ల మ్యాచెస్ ఓడిపోతున్నారు. ఈసారైనా మంచి కాంబినేషన్స్తో వచ్చి మ్యాచ్ గెలుస్తారేమో చూద్దాం. ప్రజెంట్ వీళ్ళు ఎయిత్ పొజిషన్లో ఉన్నారు, సో మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు రెండు మ్యాచెస్, ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ రాజస్థాన్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ కోల్కతా. మనం డైలీ చూస్తున్నట్టుగానే ఐపీఎల్ వర్సెస్ చిలక జోషం, ఈరోజు ఈ రెండు టీమ్స్లో మన చిలక ఎవరికి ఓటేస్తుంది, ఈ రెండు మ్యాచెస్పై మన చిలక ఎవరికి ఓటేస్తుంది, ఏ రెండు టీమ్స్ని గెలిపిస్తుందో చిలక జోషం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్, పంజాబ్ రాజస్థాన్ తలపడుతున్నాయి. ఇప్పుడు ఏది గెలుస్తూ చూద్దాం. పంజాబ్ కూడా బలమైనది, రాజస్థాన్ కూడా బలమైనది. ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలక ద్వారా తెలుసుకుందాం. పంజాబ్ రాజస్థాన్ కార్డులు వేసి ఇప్పుడు చిలక తీస్తుంది, చూసి చెప్దాం. చూశారు కదా, ఇప్పుడు కార్డులు వేసాం, చిలకమ్మ చెప్తుంది ఏది గెలుస్తుంది. రామ్మ, చిలకమ్మ, పంజాబ్, రాజస్థాన్ రెండు తలపడుతున్నాయి, ఏది గెలుస్తుందో చూడు. చూశారు కదా, ఇప్పుడు చిలకమ్మ కార్డు తీసింది, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూద్దాం. చిలకమ్మ రాజస్థాన్కి ఓటు వేసింది, రాజస్థాన్ గెలుస్తుందని చెప్తుంది. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్, కోల్కతా లక్నో రెండు తలపడుతున్నాయి. కోల్కతా బలమైనది, లక్నో కూడా బలమైనది. ఇప్పుడు ఏది గెలుస్తుందో చిలక ద్వారా తెలుసుకుందాం. లక్నో, కోల్కతా కార్డులు వేసి చిలక ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు చూశారు కదా, కార్డులు వేసాం, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూద్దాం. రామ్మ, చిలకమ్మ, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూడు. కోల్కతా లక్నో రెండు పలపడుతున్నాయి. చూశారా, చిలకమ్మ తీసింది, ఇప్పుడు ఏది గెలుస్తుందో చూద్దాం. కోల్కతాకే చిలకమ్మ ఓటేసింది, గెలుస్తుందని చెప్తుంది కోల్కతా. కొత్తగా వస్తున్న జిప్ టీవీ, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ దిస్ టీమ్. ఆల్ ద బెస్ట్ టు దిస్ టీమ్. హాయ్, ఐ యామ్ శృతి సోఢి. యు ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్ జిప్ టీవీ. ఇట్స్ అ న్యూ ఛానల్, గో ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.